లెట్ అస్ డిస్కస్ అబౌట్ వాట్ నోబెల్ ప్రైజెస్. సో ఎవ్రీ ఇయర్ అక్టోబర్ మంత్లో ఇట్ ఈస్ వెరీ కామన్, ప్రతి ఇయర్ అక్టోబర్ మంత్లోనే మనకి జనరల్గా నోబెల్ ప్రైజెస్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు కూడా మనకు అక్టోబర్ 4th నుంచి 12th వరకు కంటిన్యూస్గా నోబెల్ ప్రైజెస్ అనౌన్స్మెంట్ జరిగింది. సో ఫైనల్గా అక్టోబర్ 12th, సో దట్ ఈస్ ఎండెడ్ విత్ ద వాట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద వాట్ ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద వాట్ ఎకనామిక్స్ అనేది. సో లాస్ట్ అక్టోబర్ 12th రోజు అనౌన్స్మెంట్ జరగడం చేసింది, రైట్. సో నోబెల్ ప్రైజెస్ 2020, సో మనకి 1895లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ వాట్ ఎవర్ ద నోబెల్ ప్రైజెస్ ఆర్ దేర్, ఆల్ దీస్ నోబెల్ ప్రైజెస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఆల్మోస్ట్ 1895, అండ్ ద ఫస్ట్ టైం దే ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ద వాట్ 1901, మొదటిసారిగా 1901లో ఇవ్వడం జరిగింది. సో 1895లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేసినా కానీ ఇవ్వలేదు, 1901 ఇయర్లో మొదటిసారిగా నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్. సో ఈ నోబెల్ ప్రైజెస్లో మనకి ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మెడిసిన్ కానీ, రైట్, పీస్ ప్రైజ్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి స్వీడన్ స్టాక్హోమ్లోనే ఇస్తారు. స్వీడిష్ అకాడమీ సెలెక్షన్ జరుగుతుంది. కానీ ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో ఆ నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రమే మనకి నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేది సెలెక్ట్ చేస్తుంది. మిగతావన్నీ డిఫరెంట్, ఇది ఒక్కటి డిఫరెంట్. ఏది పీస్ ప్రైజ్, ఏదైతే నోబెల్ పీస్ ప్రైజ్ ఉందో ఆ నోబెల్ పీస్ ప్రైజ్ని మాత్రం నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేది సెలెక్ట్ చేస్తుంది. అండ్ నోబెల్ పీస్ ప్రైజ్ని నార్వే క్యాపిటల్ సిటీ ఓస్లోలో ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. మిగతావన్నీ కూడా మనకి స్వీడన్లోనే ఇస్తే ఒక నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం మనకి నార్వేలో ఓస్లోలో ఇవ్వడం జరుగుతుంది. అది మేజర్ డిఫరెన్స్, రైట్. సో నోబెల్ ప్రైజెస్కి సంబంధించి, రైట్. సో నార్వే ఓస్లోలో ఇవ్వబడేది ఏంటిది, నోబెల్ పీస్ ప్రైజ్. మిగతావన్నీ కూడా స్వీడన్లోనే ఇవ్వబడతాయి, ఒకటి మాత్రమే నార్వేలో ఇవ్వబడుతుంది, అదేంటి, నోబెల్ పీస్ ప్రైజ్. ఎందుకంటే సో వాటికి ఉన్న అగ్రిమెంట్ ప్రకారంగా అలాగే. సో మనకు తెలుసు ఇది ఎవరి జ్ఞాపకార్థం, ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం. సో మనకి నోబెల్ ప్రైజెస్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అతను రాసిన వీలునామా మీద ఎంత అయితే డబ్బులు ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో ఆ ఇంటరెస్ట్ రేట్ ద్వారా సమాజానికి ఎవరైతే మనకి సర్వీస్ చేశారో వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి వీలునామా రాశారు కాబట్టి అతని పేరు మీద కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఏది నోబెల్ ప్రైజెస్, ఎవరి పేరు మీద, ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రైజెస్, రైట్. సో ఈ ఇయర్ కూడా యాజ్ యూజువల్గా మనకి నోబెల్ ప్రైజెస్ అనౌన్స్మెంట్ చేసేది. మనం ఫస్ట్ 1 by 1 చూద్దాం. సో దట్ ఈస్ ద లూయిస్ గ్లూక్. లూయిస్ గ్లూక్ కంట్రీ ఫ్రమ్ ద వాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లూయిస్ గ్లూక్. సో ఈమెకి మనకి లిటరేచర్లో సింగిల్గా ఎప్పుడైనా లిటరేచర్ అనేది షేరింగ్ ఇవ్వరు. లిటరేచర్ ప్రైజ్ అనేది ఒకరికే ఇస్తారు, మిగతా దాంట్లో అంటే షేరింగ్స్ ఉంటాయి కానీ లిటరేచర్ ప్రైజ్లో ఎప్పుడు షేరింగ్ ఉండదు. లిటరేచర్లో ఒకరికే ఇస్తుంది మనకి ఎవరు, లూయిస్ గ్లూక్. సో లూయిస్ గ్లూక్ ఫ్రమ్ ద విచ్ కంట్రీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈమెకి మనకి దేంట్లో ఇచ్చారు, లిటరేచర్లో ఇవ్వడం జరిగింది, మనకి లిటరేచర్లో ఇచ్చారు. సో కాబట్టి మీకు ఎగ్జామినేషన్లో మీరు కన్ఫ్యూజన్ అప్పుడు వెరీ సింపుల్ అమ్మా. సో లిటరేచర్ అంటున్నామా లేదా, సో లిటరేచర్ ఎల్ మ్యాచ్ అవుతుందా లేదా. లిటరేచర్ అంటే ఎవరు, లూయిస్. అంటే నువ్వు మొత్తం పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు. లిటరేచర్ ఎవరు, లూయిస్, ఎల్ఎల్. సో లిటరేచర్లో ఎవరికి వచ్చింది, ఎల్కి వచ్చింది. ఎల్ ఫర్ వాట్, లూయిస్. ఎల్ ఫర్ లిటరేచర్, ఎల్ ఫర్ వాట్, లూయిస్. ఏ కంట్రీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది సింపుల్గా అంతే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు మొత్తం లూయిస్ గ్లూక్ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎల్ ఫర్ లిటరేచర్, ఎల్ ఫర్ వాట్, లూయిస్. సో లిటరేచర్లో ఎవరికి వచ్చింది, లూయిస్కి వచ్చింది. నువ్వు గ్లూక్ గుర్తుపెట్టుకుంటావా లేదా నీ ఇష్టం, కానీ అట్లీస్ట్ మనకి ఎగ్జామినేషన్లో ఆప్షన్ చూసే గుర్తుపట్టాలి కదా. నీకు ఆప్షన్ చూసి గుర్తుపట్టడానికి ఒక వర్డ్ చాలు. సో ఆ వర్డ్ ఏంటిది, లూయిస్. సో లూయిస్కి మనకి ఇవ్వడం జరిగింది. సో ఈమె అమెరికా ఆథర్. సో మనకి ఇక్కడ స్వీడిష్ అకాడమీ 2020 డిసైడెడ్ టు అవార్డ్ ద వాట్, సో నోబెల్ ప్రైజ్ ఇన్ ద లిటరేచర్ టు ద వాట్, లూయిస్కి, ఫర్ హర్ అన్మిస్టేకబుల్ పోయిటిక్ వాయిస్ విత్ దట్ ఆస్ట్రీ అండ్ ద బ్యూటీ మేక్స్ ద వాట్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద వాట్ యూనివర్స్. ఏదో ఆమె రాష్ట్ర బుక్ల గురించి ఏదో కొటేషన్ ఇచ్చారు, మనకు అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్లో. సో కానీ అక్కడ ఆమెకి ఒక రైట్ అన్మిస్టేకబుల్ పోయిటిక్ వాయిస్ అని చెప్తున్నారు, రైట్. సో ఆమె రాసినటువంటి పోయిట్రీస్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పేసి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఎవరికి, లూయిస్ గ్లూక్. మనదేంటి ఎగ్జామ్ పర్పస్ ఏంటిది, ఎల్ ఫర్ లిటరేచర్, ఎల్ ఫర్ లూయిస్, ఎల్ఎల్ లిటరేచర్, లూయిస్ లిటరేచర్, లూయిస్. ఏ కంట్రీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, మొత్తం స్టోరీ అంతా నీకు అవసరం లేదు, ఓకే. సో దట్ ఈస్ రిగార్డింగ్ ద వాట్ లిటరేచర్ ప్రైజ్. నోబెల్ పీస్ ప్రైజ్, సో మనం చెప్పాం నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎక్కడ ఇస్తాం, మనకి ఓస్లో, నార్వే క్యాపిటల్ సిటీ, మనకు ఓస్లోలో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని సెలెక్ట్ చేసే వాళ్ళు ఎవరు, సో ద నార్వేజియన్ నోబెల్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. దిస్ వాట్ సెలెక్టెడ్ బై ద వాట్ నార్వేజియన్ నోబెల్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. ఎవరిని, నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఈ ప్రైజ్ ఒక్కదాన్ని మాత్రం మనకి ఎక్కడ ఇస్తారో, ఓస్లోలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఏది, ఈ నోబెల్ పీస్ ప్రైజ్. సో ఈ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేసి మనకి, సో మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంతోమందికి ఆకలిని తీర్చింది, ప్రపంచం మొత్తంలో ఎంతోమందిని ఆదుకుందని చెప్పేసి సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. వరల్డ్ ఫుడ్, సో దీని యొక్క సో హెడ్ క్వార్టర్ వచ్చేసి రోమ్, ఇటలీలో ఉంది. దట్ ఈస్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద వాట్, సో దిస్ ఆర్గనైజేషన్, విచ్ వన్, వరల్డ్ ఫుడ్
ప్రోగ్రామ్. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క ఆర్గనైజేషన్ ఎక్కడుంది మనకి, రోమ్ ఇటలీలో ఉంది. సో ఈ ఆర్గనైజేషన్కి మనకి నోబెల్ పీస్ ప్రైజ్ 2020 అనేది ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే, సో దట్ ఈస్ అ కంట్రిబ్యూషన్. సో 1961లో ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఈ ఆర్గనైజేషన్, ఏది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. అండ్ 1963లో మొదటిసారిగా సో మనకి హెల్పింగ్ అంటే దాని ఏమంటాం మనం, సో సామాజిక సేవ, సోషల్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. 1963లో మొదటిసారిగా సూడాన్ అనే కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం సూడాన్లో సోషల్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది, అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, 1961లో. దీని క్యాపిటల్ సిటీ, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, రోమ్, విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద వర్ల్డ్, ఇటలీలో ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్లో 1961లో జరిగింది. 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది. దీనికి సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, సో దట్ ఈస్ ద రోమ్ ఇటలీలో ఉంది. సో రైట్, దీనికి నోబెల్ పీస్ ప్రైజ్, ఎంతోమంది ఆకలి తీర్చిందని చెప్పేసి దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దీనికి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి, రైట్. అట్లాగే ఇక్కడ కూడా మనకి ఇంకోటి రోమ్లో ఇంకో ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది మనకి, ఏది ఎఫ్ఏఓ. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా ఎక్కడ ఉంటుంది మనకి, రోమ్లోనే ఉంటుంది. రెండు కూడా రోమ్ ఇటలీలోనే ఉంటాయి, రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పర్పస్ వెరీ ఇంపార్టెంట్. కెమిస్ట్రీ, కెమిస్ట్రీ వచ్చేస్తే మనకి ఇమాన్యుయల్ అండ్ జెన్నిఫర్ ఇద్దరు ఉన్నారు. సో మీరు ఏం చేస్తారంటే, చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యగలరు, నువ్వు ఏమన్నా పిహెచ్డీ చేయడానికి ప్రిపేర్ అవుతలేదు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు, ఎగ్జామ్లో క్వశ్చన్లోనే ఆన్సర్లు అక్కడ ఉంటాయి, నువ్వు ఏంటి నువ్వు చూసి గుర్తుపట్టాలి కదా. సో కాబట్టి నువ్వు మొత్తం పేరు అంతా చదువుకుని పోతావు, పేరు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందులో పేరులో మొదటి రెండు అక్షరాలు లేదంటే లాస్ట్ రెండు అక్షరాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నీకు ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఇమాన్యుయల్ చార్పెంటర్ అండ్ జెన్నిఫర్ డౌడానా ఉంది ఇక్కడ, ఇంత అవసరం లేదు మనకి. ఇమాన్యుయల్, జెన్నిఫర్ చాలు. కెమిస్ట్రీలో ఎవరికి వచ్చిందంటే ఇమాన్యుయల్కి అండ్ జెన్నిఫర్కి వచ్చింది, ఇద్దరు ఉమెన్స్కి వచ్చాయి. ఫస్ట్ టైం ఇద్దరు ఉమెన్స్కి రావడం అనేది ఫస్ట్ టైం మనకి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ జెన్నిఫర్ ఒకరు, ఇమాన్యుయల్ ఒకరు, ఇద్దరే ఉన్నారు. కాబట్టి నీకు మొత్తం ఇక సెకండ్ పేరు చార్పెంటర్ ఇక డౌనా ఇది అవసరం లేదు. నీకు కావాల్సింది ఏంటంటే రెండే అక్షరాలు, ఇమాన్యుయల్, జెన్నిఫర్. ఏమొచ్చింది, కెమిస్ట్రీలో వచ్చింది. సో సింపుల్గా దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుందాం తెలుసా, ఎగ్జామ్ పర్పస్లో నేను ఒక ఇక్కడ పదం రాస్తా సింపుల్గా, రైట్. ఇప్పుడు ఇక్కడ రాసా, ఏమని రాసా, జమ్మని రాసా, అంటే జీ రావాలి. కానీ ఒరిజినల్గా మన కోసం జీ రాస్తున్నాను. ఇప్పుడు నేను మొత్తము మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఏంటిదంటే కెమిస్ట్రీ జెమ్ అనుకుందాం. ఈజ్ వాట్ కెమిస్ట్రీ జెమ్, కెమిస్ట్రీ జెమ్, కెమిస్ట్రీ జెమ్ అనే పదం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ వరకు ఏంటి, కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీయే, సిహెచ్ అంటే ఏంటి, కెమిస్ట్రీ. ఈఎంఐ అంటే ఎవరు, ఇమాన్యుయల్. అండ్ ఇక జెమ్ అంటే ఎవరు, జెన్నిఫర్. జెన్ అంటే జెన్నిఫర్. సో కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, సింపుల్గా ఎగ్జామ్ పర్పస్లో ఇది గుర్తుపెట్టుకో అమ్మా, చాలు ఈ పదం గుర్తుపెట్టుకుంటే చాలు. ఏమని, కెమిస్ట్రీ జెమ్ అని గుర్తుపెట్టుకో. ఏంటిది, కెమిస్ట్రీ జెమ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. యూ కెన్ రిమెంబర్ దట్, కెమిస్ట్రీ జెమ్. సో కెమిస్ట్రీ జెమ్ అనే పదం గుర్తుపెట్టుకో చాలు. సిహెచ్ ఫర్వర్డ్ కెమిస్ట్రీ, ఈఎంఐ ఫర్వర్డ్ ఇమాన్యుయల్, జెమ్ ఫర్వర్డ్ జెన్నిఫర్, జెమ్ ఫర్వర్డ్ జెన్నిఫర్. సో యూ కెన్ రిమెంబర్ దట్, కెమిస్ట్రీ జెమ్, కెమిస్ట్రీ జెమ్, సిహెచ్ ఫర్ కెమిస్ట్రీ, ఈఎంఐ ఫర్ వాట్ ఇమాన్యుయల్, జెమ్ ఫర్ వాట్ జెన్నిఫర్, జెమ్ ఫర్ వాట్ జెన్నిఫర్. సో కాబట్టి నీకు కావాల్సింది అది జెన్నిఫర్, సో దట్ ఇమాన్యుయల్ అండ్ వాట్ జెన్నిఫర్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవడానికి కోడ్ కెమిస్ట్రీ జెమ్ అని గుర్తుపెట్టుకోండి, కెమిస్ట్రీ జెమ్. ఓకే, ఫైన్. సో వీళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటిదని చూస్తే మనము, రైట్. సో ఇమాన్యుయల్ అనే జర్మనీ అండ్ జెన్నిఫర్ వచ్చేసి ఏంటిది యుఎస్ఏ. మనకు ఆల్రెడీ తెలుసు కదా, చాలా సినిమాలు జెన్నిఫర్ లోపెస్ స్కెచ్కి ఇచ్చినట్టుగా, జెన్నిఫర్ అనేది హీరోయిన్ కదా. సో ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకో, జెన్నిఫర్ హీరోయిన్ కాబట్టి. సో దట్ ఈస్ చాలా సినిమాలలో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ అనేది ఏ కంట్రీ ఏమేది, సో ఈమెది జర్మనీ. సో ఇమాన్యుయల్ ఈస్ బిలాంగ్స్ టు వాట్, జర్మనీ. జెన్నిఫర్ వచ్చేసి యుఎస్ఏ. మన కోడ్ ఏంటిది, కెమిస్ట్రీ జెమ్. ఏమని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో, కెమిస్ట్రీ జెమ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఇది సిహెచ్ ఫర్ కెమిస్ట్రీ, ఈఎం ఫర్ ఇమాన్యుయల్, జెమ్ ఫర్ వాట్ జెన్నిఫర్. దేనిలో వచ్చింది, కెమిస్ట్రీలో వచ్చింది, ఎందుకంటే సిహెచ్ అంటే కెమిస్ట్రీ కదా, రైట్. నౌ అసలు దేనికోసం ఇచ్చారు వీళ్ళు అంటే, మన మనుషులలో డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏ మెటీరియల్ని కట్ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాం, ఇది డిఎన్ఏ ఉంది మన మనుషులో, డిఎన్ఏ ఉంది. సో ఈ డిఎన్ఏని కట్ చేయాలి, ఇట్లా కట్ చేస్తావు, అక్కడ ఏదో జీన్ ఉంది, ఆ డిఎన్ఏలో ఒక జీన్ ఉంది, ఆ జీన్ అనేది పాడైపోయింది, ఆ పాడైపోయిన జీన్ని తీసేయాలి. లేదంటే ఇక్కడ ఒక వైరస్ అనేది అటాక్ అయింది అనుకుందాం. సో ఈ ప్లేస్లో ఒక వైరస్ అనేది అటాక్ అయింది, ఈ ప్లేస్లో ఇక్కడ వైరస్ అనేది అటాక్ అయింది. మరి ఈ ప్లేస్లో వైరస్ అటాక్ అయినప్పుడు దీన్ని ఏం చేయాలి, కట్ చేయాలి. దీన్ని కట్ చేసి దీన్ని బయటకు తీసిపడేయాలి. మరి కట్ చేసి తీసిపడేయాలంటే మనకి దానికి ఏం కావాలి, మనకి పర్టికులర్గా సిజర్స్ అనేటివి కావాలి, కత్తెర అనేది కావాలి కదా. సిజర్స్ అనేటివి ఉంటేనే అందుంచి ఆ వైరస్ ఎఫెక్టెడ్ జీన్ ఏదైతే ఉందో ఆ వైరస్ ఎఫెక్టెడ్ పార్ట్ ఏం చేస్తాం, మనం కట్ చేస్తాం, కట్ చేసి బయటపడేస్తాం, మిగతా అతికిస్తాం. ఓకేనా సార్, ఇది ఇంత ఈజీగా ఉంటుందంటే మరి ఇంత ఈజీగా, మనం వీడియోలు ఎట్లయితే ఎడిట్ చేస్తావు, కైన్ మాస్టర్లో రకరకాల యాప్స్ యూజ్ చేసి వీడియోస్ ఎడిట్ చేస్తున్నావా లేదా, అట్లాగే మన బాడీలో ఉన్న డిఎన్ఏని కూడా ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ ఎలా చేయాలన్నదే వీళ్ళిద్దరు కనుక్కున్నారు. ఎవరు, జెన్నిఫర్ అండ్ వాట్ ఇమాన్యుయల్.
సో జెన్నిఫర్ ఇమాన్యుయల్ ఏం చేశారు ఏం చేశారు వాళ్ళు అంటే ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీన్స్ని ఏంటిది ఎడిటింగ్ ఎలా చేయాలి అని చూడండి. సో క్రిస్పర్ కాస్ ఆర్ కాస్ నైన్ జెనెటిక్స్ కిజార్స్, ఇది క్రిస్పర్ కాస్ కానీ కాస్ నైన్ అని ఉందా, ఇది ఒక టెక్నాలజీ. సో క్రిస్పర్ కాస్ కానీ కాస్ నైన్ అనేది ఏంటిది ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా జీన్స్ని ఏం చేయొచ్చు మనం, డిఎన్ఏని ఏం చేయొచ్చు, కట్ చేయొచ్చు అనమాట. జీన్స్ని ఏం చేయొచ్చు, ఎడిటింగ్ చేయొచ్చు. ఎడిట్ అంటే ఏంటిది, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం మార్చేస్తామా లేదా, ఎక్కడైనా ఎడిటింగ్లో వీడియో ఎడిటింగ్ అంటే ఏంటిది, ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ని తీసేయడానికి ఎడిట్ చేస్తాం. ఇక్కడ కూడా మన బాడీలో ఉన్న డిఎన్ఏలో ఎక్కడైనా వైరస్ కానీ లేదంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ డిఎన్ఏని కట్ చేసేసి ఆ పార్ట్ని ఏం చేస్తాం, రిమూవ్ చేస్తాం. అలా రిమూవ్ చేసేదాన్ని ఏమంటాం, జీన్ ఎడిటింగ్ అని చెప్తుంటాం. ఆ జీన్ ఎడిటింగ్ ఎలా చేయాలి అన్నదాన్నే వీళ్ళు కనుక్కున్నారు. ఎవరు, ఇమాన్యుయల్ అండ్ వాట్ జెన్నిఫర్. సో ఇమాన్యుయల్ జెన్నిఫర్ చేసింది ఏంటిదంటే జీన్ ఎడిటింగ్. జీన్ ఎడిటింగ్ని ఎలా చేయాలి అన్నదానికి ఒక టెక్నాలజీని కనిపెట్టారు. ఆ టెక్నాలజీలో వాడేది ఏంటిది, క్రిస్పర్ CRISPR ఆర్ కాస్ 19. క్రిస్పర్ ఆర్ కాస్ 19 అనేది ఏంటిది అంట, అవన్నీ జీ జెనెటిక్ ఏంటిది, సిజర్స్, అవి ఒక కత్తెరలు. ఏది క్రిస్పర్ కానీ కాస్ 19 అనేది ఏంటిది, సో అవి కత్తెర అనమాట. ఆ కత్తెర ద్వారా డిఎన్ఏని ఏం చేయొచ్చు, ఎడిటింగ్ చేయొచ్చు, కట్ చేయొచ్చు అనమాట. కట్ చేసి మళ్ళీ అతికేయచ్చు మనం. సో ఆ టెక్నిక్ని వీళ్ళు కనుక్కున్నారు, వీళ్ళిద్దరు, ఇమాన్యుయల్ కానీ జెన్నిఫర్ కానీ. సో ఇనీషియల్గా వీళ్ళిద్దరూ సపరేట్గా రీసెర్చ్ చేసినా కానీ తర్వాత మళ్ళీ ఇద్దరు కంబైన్డ్ అయ్యి రీసెర్చ్ చేశారు. ఎందుకు వచ్చింది వీళ్ళకి నోబెల్ ప్రైజ్, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ టెక్నాలజీ మెథడ్ ఫర్ ద వాట్ జీన్ ఎడిటింగ్. సో ఇద్దరికి కూడా ఏంటిది, ఫర్ ద జీన్ ఎడిటింగ్ ఏదైతే టెక్నాలజీ అవసరమో ఆ టెక్నాలజీని కనుక్కోవడం జరిగింది వీళ్ళిద్దరు. ఆ టెక్నాలజీ పేరు ఏంటిది, క్రిస్పర్ కాస్ జెనెటిక్ సిజర్స్. ఇద్దరు కూడా ఏంటిది, క్రిస్పర్ కార్ జెనెటిక్ సిజర్స్. ఇది ఒక టెక్నాలజీ పేరమ్మా. ఈ టెక్నాలజీని ఎవరు కనుక్కున్నారు, వీళ్ళే కనుక్కున్నారు. దేనికి సంబంధించినది, జీన్ ఎడిటింగ్కి సంబంధించిన టెక్నాలజీ. ఇది లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్ అడిగిన క్వశ్చన్ కూడా, ఏంటిదంటే క్రిస్పర్ అనే దేనికి సంబంధించింది అని అడిగాడు. క్రిస్పర్ ఈజ్ డాష్ అన్నాడు. క్రిస్పర్ ఈజ్ ఏ వాట్, ఏ జీన్ ఎడిటింగ్ ఎంజైమ్ టెక్నాలజీ. జీన్ ఎడిటింగ్ కట్ చేయడానికి, జీన్ ఏవిధ జీన్స్ ఉన్నాయో జీన్స్ని కట్ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీ పేరు అది, క్రిస్పర్ కానీ కాస్ 9 కానీ. ఓకే, సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది దేంట్లో వచ్చింది, జీన్ ఎడిటింగ్లో వచ్చింది. రైట్, చాలామంది మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేసేస్తారు మీరు ఎగ్జామ్లో. ఏంటిదంటే జీన్ ఎడిటింగ్, డిఎన్ఏ అంటే ఇదంతా మీరు మెడిసిన్ అనుకుంటారు. వీళ్ళకి మెడిసిన్లో రాలేదమ్మా, దిస్ ఈజ్ ప్యూర్లీ రిలేటెడ్ టు ద వాట్ కెమిస్ట్రీ. చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, డిఎన్ఏ కదా, జీన్స్ కదా, ఎడిటింగ్ కదా, ఇదంతా మెడిసిన్ ఏమో అని అనుకుంటారు. ఇది మెడిసిన్ కాదు, ఇది కెమిస్ట్రీలో వచ్చింది వీళ్ళకి. రైట్, సో అందుకోసం మనకి ఏంటి కోడ్, కెమిస్ట్రీ జెమ్, కెమిస్ట్రీ జెమ్ అని చెప్పామా లేదా, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఏమని, కెమిస్ట్రీ జెమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సిహెచ్ ఫర్ కెమిస్ట్రీ, ఈఎంఐ ఫర్ వాట్, ఇమాన్యుయల్, జెమ్ ఫర్ వాట్, జెన్నిఫర్. జెమ్ ఫర్ వాట్, జెన్నిఫర్. జెన్నిఫర్ ఏ కంట్రీ, యూఎస్ఏ. జెన్నిఫర్ హీరోయిన్ తెలుసు కదా మనకి, జెన్నిఫర్ లోఫెస్. సో కాబట్టి అలా గుర్తుపెట్టుకుని, జెన్నిఫర్ ఏంటిది యూఎస్ఏ, అండ్ ఇమాన్యుయల్ వచ్చేసి ఏంటి మనకి జర్మనీ. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద వాట్ ఎగ్జామినేషన్, జీన్ ఎడిటింగ్ అండ్ ద క్రిస్పర్ కాస్. రైట్, ఇది జీన్ ఎడిటింగ్ మనకి ఇలా కట్ చేసేస్తారనమాట. ఈ క్రిస్పర్ ఇక్కడ ప్రయోగించినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది పార్ట్ని ఏం చేస్తుంది, కట్ చేస్తుంది. కట్ చేసి మళ్ళీ రెండు పార్ట్లు ఏం చేస్తాం మనం, అతికించేస్తాం అనమాట. ఆ టెక్నాలజీ అనమాట, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ చాలా గొప్పగా సో వీళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. సో ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, ఇది హెపటైటిస్ సికి సంబంధించిన దానికి మనకి ఇయర్ రావడం జరిగింది, ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ద వాట్ హెపటైటిస్ సికి సంబంధించింది. హెపటైటిస్ అంటే ఏంటిది, హెపటైటిస్ అనేది మన గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. ద హెపటైటిస్ ద మీనింగ్ ఈజ్ హియర్ ద వాట్ లివర్ ఇన్ఫ్లమేషన్. ద వర్డ్ హెపటైటిస్ మీన్స్ వాట్ లివర్ ఇన్ఫ్లమేషన్. లివర్ ఇన్ఫ్లమేషన్ ఏమంటాం, హెపా అంటే లివర్, టైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, హెపటైటిస్. దట్ ఈస్ మీన్ బై లివర్ ఇన్ఫ్లమేషన్ మనం ఏమంటాం, హెపటైటిస్ అని చెప్తుంటాం. ఓకే, హెపటైటిస్ సికి వచ్చింది మనకి, ఏకి బికి కాదమ్మా, హెపటైటిస్ సికి రావడం జరిగింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, హెపటైటిస్ సి. రైట్, మరి ఏకి బికి ఏమైంది సార్ అంటే, ఏకి ఏ అనేది నార్మల్గానే, సో మనకి ఎలా వస్తుందంటే ఫుడ్ ద్వారా, వాటర్ కంటామినేషన్ ద్వారా కానీ, ఫుడ్ ద్వారా కానీ మనకి సో ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. ఏది హెపటైటిస్ సి, అది నార్మల్గా కంట్రోల్ అవుతుంది. హెపటైటిస్ బి అనేది జనరల్గా బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంటుంది, సెక్షువల్ ట్రాన్స్మిషన్ కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతుంటుంది. ఇది హెపటైటిస్ బి అనేది, దానికి 1976లోనే దానికి డ్రగ్ డిస్కవర్ చేశారు. 1976లోనే నోబెల్ ప్రైజ్ వచ్చింది దానికి, దానికి హెపటైటిస్ బికి. ఇది హెపటైటిస్ బికి సంబంధించి. అయితే ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ప్రపంచంలో హెపటైటిస్ ఏకి మందు ఉంది, హెపటైటిస్ బికి మందు ఉంది. కానీ అదేదో కొత్త వైరస్ వచ్చింది మళ్ళీ. ఆ కొత్త వైరస్ ఎందువల్ల వచ్చింది, అసలు ఎవరికి, చాలామందికి బ్లడ్ ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి బ్లడ్ డొనేషన్ ఇచ్చినప్పుడు, ఆ బ్లడ్ ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ద్వారా ఇది ప్రజల్లోకి రావడం జరిగింది, ఇది హెపటైటిస్ సి అనేది. సో అసలు యాక్చువల్గా అప్పుడు అప్పటికి అది హెపటైటిస్ సి అని తెలియదు ఎవరికి. ఈ రోజు అంటే మనకు తెలుసు, వాళ్ళు డిస్కవరీ చేశారు. కానీ అప్పట్లో 1980స్లో అది హెపటైటిస్ సి అని ఎవరికి తెలియదు. అందరు ఏమనుకుంటున్నారు అప్పటికి, అది హెపటైటిస్ బిఏ అనుకుంటున్నారు.
కానీ సో మన వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, హార్వే ఏం చేశాడంటే ఫస్ట్ టైం చెప్పాడు అది హెపటైటిస్ బి కాదు, అది కొత్త వైరస్ అని చెప్పేశాడు. ఎవరు? హార్వే. హార్వే చెప్పడం జరిగింది మనకి. సో ఆ తర్వాత దానికి సంబంధించిన సో ఫైనల్గా మైకెల్ హౌటన్ ఏం చేస్తాడంటే దాని యొక్క డిఎన్ఏని సపరేట్ చేయడం జరిగింది. ఫైనల్గా చార్లెస్ ఏం చేస్తాడంటే ఆ వైరస్ అనేది సో ఖచ్చితంగా హెపటైటిస్ సి వైరసే, ఇది సపరేట్ వైరస్, హెపటైటిస్ ఏకి కానీ బీకి కానీ సంబంధం లేదు, ఇది కొత్త వైరస్ అని చెప్పేసి ఫైనల్గా ప్రూఫ్ చూపించడం జరిగింది. అలా ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది ప్రజల యొక్క లైఫ్ని సేవ్ చేశారు వీళ్ళు. ఎవరు? ఈ ముగ్గురు కలిసి హెపటైటిస్ని డిస్కవరీ చేసి దానికి డ్రగ్ రావడం వలన. సో కాబట్టి అందుకోసము సో ఈ హెపటైటిస్ సికి సంబంధించి ఎక్కువ మొత్తంలో బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంటుంది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి. కాబట్టి ఆ బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా ఆ వైరస్ అనేది కొత్త వైరస్ క్రియేట్ అయింది. కానీ ఆ రోజులలో అది కొత్త వైరస్ అని ఎవరికి తెలియదు, అందరికీ హెపటైటిస్ ఏ బిఏ అనుకున్నారు, కానీ ఇది హెపటైటిస్ బి కాదు, ఇది కొత్త వైరస్ అని చెప్పేసి సో వీళ్ళు డిస్కవరీ చేయడం జరిగింది ఈ ముగ్గురు కలిసి. సో కాబట్టి ఈ ముగ్గురు కలిసి చేసిన రీసెర్చ్కే మనకు మెడిసిన్ ఫీల్డ్లో ఏమొచ్చింది, మనకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఈ ముగ్గురికి. ఎవరు? హార్వే, మైకెల్, చార్లెస్. ఓకే, ఈ ముగ్గురు కూడా. ఓకే, ఈ ముగ్గురు గుర్తుపెట్టుకోవాలా. సో మనకు చెప్పాం కదా ఎగ్జామ్లో ఒకటే పదం అవసరం, హార్వే, రైట్? నెక్స్ట్ ఏంటిది? మైకెల్. నెక్స్ట్ ఏంటిది? చార్లెస్. హార్వే, మైకెల్, చార్లెస్ ముగ్గురు ఉన్నారు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? హార్వే, మైకెల్, చార్లెస్. సో హార్వే వచ్చేసి మనకి యుఎస్ఏ అండ్ మైకెల్ యూకే అండ్ చార్లెస్ ఏంటిది మనకి యుఎస్ఏ. ఆల్మోస్ట్ చాలామంది యుఎస్ఏనే ఉంటారు, దర్ ఈజ్ నో డౌట్. సో కాబట్టి యూకే వాళ్ళు జర్మనీ వాళ్ళని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇంతకుముందు, రైట్? సో మనకి ఇంతకుముందు చెప్పాం ఇమాన్యుయల్ ఏ కంట్రీ, జర్మనీ అని చెప్పేస్తాం. జెన్నిఫర్ అయితే యుఎస్ఏనే, ఇక్కడ కూడా యూకే వాళ్ళు ఇద్దరు ఉంటారు, జర్మనీ ఒక్క ఆమె, మిగతా వాళ్ళందరూ యుఎస్ఏనే. కాబట్టి ఆ ముగ్గురు గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ యుఎస్ఏనే అయిపోతారు మనకి. ఓకే, రైట్. మైకెల్ వీళ్ళు ఏం చేస్తారు చూడండి, హార్వే ఏం చేస్తాడు ఫస్ట్ టైం? హార్వే డిమాన్స్ట్రేటెడ్ దట్ అన్నోన్ వైరస్ వాజ్ వాట్ కామన్ కాజ్ ఫర్ దట్ క్రోనిక్ హెపటైటిస్. ఇది కొత్త వైరస్, హెపటైటిస్ ఏ కాదు, హెపటైటిస్ బి కాదు, ఇది కొత్త వైరస్. ఈ కొత్త వైరస్ దానికి కారణమని చెప్పడం జరిగింది. ఎవరు? సో మనకి సో హార్వే, అన్నోన్ వైరస్. ఆ తర్వాత మనకి మైకెల్ ఏం చెప్పాడంటే, మైకెల్ ఏం చెప్తాడు, యూజ్ టు అన్టెస్టెడ్ ద స్ట్రాటజీ టు ఐసోలేట్ ద వాట్ జీనోమ్ ఫర్ ద వాట్ న్యూ వైరస్ దట్ కెన్ బి నేమ్డ్ యాజ్ వాట్ హెపటైటిస్ వి. ఆ కొత్త వైరస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని యొక్క డిఎన్ఏని కూడా బయటకు తీసుకొచ్చి ఇది హెపటైటిస్ సి వైరస్, ఇది హెపటైటిస్ ఏ కాదు బి కాదు, ఇది హెపటైటిస్ సి వైరస్ అని చెప్పేసి దాన్ని డిఎన్ఏని మొత్తం స్టడీ చేసి సో ఇతను చెప్పడం జరిగింది. సో ఇతను ఫస్ట్ టైం దాన్ని హెపటైటిస్ న్యూ వైరస్ ఈజ్ నోన్ యాజ్ వాట్ హెపటైటిస్ సి అని చెప్పేసి దాన్ని పూర్తిగా దాని డిఎన్ఏని కూడా సో మొత్తం స్టడీ చేయడం జరిగింది. ఇతనేమో జస్ట్ ఇది హెపటైటిస్ బి ఏ కాదు బి కాదు, ఇది కొత్త వైరస్ అని చెప్తే ఆ దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇతను ఏం చేశాడంటే ఆ వైరస్ని మొత్తం దాని యొక్క స్ట్రక్చర్ని మొత్తం స్టడీ చేసి కనుక్కోవడం జరిగింది. ఎవరు? ఇతను. సో ఫైనల్గా చార్లెస్ ఏం చేశాడంటే ఫైనల్గా హెపటైటిస్ సి వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ యొక్క మొత్తం దేంటిది ప్రూఫ్గా చూపించడం జరిగింది. ఏమన్నాడు? ప్రొవైడెడ్ ద ఫైనల్ ఎవిడెన్స్ షోయింగ్ దట్ ద హెపటైటిస్ సి వైరస్ డన్ హెపటైటిస్ సి వైరస్ అలోన్ కుడ్ కాజ్ అవట్ హెపటైటిస్. హెపటైటిస్ ఏ బికి సంబంధం లేదు, హెపటైటిస్ సి వైరస్ ఒక్కటే చాలు, అది దానివల్ల కూడా హెపటైటిస్ వస్తుందని చెప్పేసి ఫైనల్గా ప్రూవ్ చేయడం జరిగింది. సో ఎవరు మనకు ప్రూవ్ చేసింది? చార్లెస్. సో చార్లెస్ అనే వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇలా ముగ్గురి యొక్క కాంట్రిబ్యూషన్ వల్లనే ఈరోజు మనకి హెపటైటిస్ సి అనేది చాలా తగ్గిపోవడం జరిగింది ప్రపంచంలో. ఎందుకంటే దాని యొక్క స్ట్రక్చరు దానివల్ల వస్తుందని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు, ఒక డ్రగ్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు చేసిన కృషికి సో ఈ హెపటైటిస్ అనేది చాలామంది ప్రజల యొక్క లైఫ్ని సేవ్ చేసింది. ఎందుకంటే అప్పటి వరకు హెపటైటిస్ ఏ బిఏ అనుకున్నారు, కానీ కాదు అది కొత్త వైరస్ అని చెప్పాడు. ఎవరు? హార్వే. ఆ కొత్త వైరస్ యొక్క స్ట్రక్చర్ని కనుక్కున్నది ఎవరు? మైకెల్. ఆ కొత్త వైరస్ వల్లనే హెపటైటిస్ వస్తుందని చెప్పింది ఎవరు ఫైనల్గా? చార్లెస్. ఓకే, సో దీస్ వాజ్ ద కాంట్రిబ్యూషన్స్ ఇన్ ద వాట్ సో ఫీల్డ్ ఫర్ దెమ్. ఇక్కడ చూడొచ్చు అది న్యూ వైరస్ అని చెప్పింది ఎవరు? హార్వే, రైట్? దాని యొక్క జెనెటిక్ మెటీరియల్, ఇక్కడ యాంటీబాడీ దాని యొక్క జెనెటిక్ మెటీరియల్స్ అన్నిటిని సపరేట్ చేసింది ఎవరు? మైకెల్. ఫైనల్గా సో ఈ వైరస్ వల్లనే మనకి సపరేట్గా ఒక హెపటైటిస్ వస్తుంది, ఆ హెపటైటిస్ పేరు హెపటైటిస్ సి అని చెప్పడం జరిగింది. ఎవరు? చార్లెస్. ఓకేనా? వీళ్ళు చెప్పలేదు దానివల్లనే వస్తుందని చెప్పలేదు, కానీ కొత్త వైరస్ వల్ల వస్తుందని చెప్పారని దాన్ని కనుక్కోలేకపోయారు. కానీ ఇదనైతే ఫైనల్గా ప్రూవ్ కూడా చేయడం జరిగింది, ఆ వైరస్ వల్లనే కొత్తది వస్తుంది, దాని పేరు హెపటైటిస్ సి అని చెప్పారు. ఫైనల్గా ప్రూవ్ అనేది అతను చేశాడు. ఎవడు? చార్లెస్ రైస్. సో కాబట్టి వీళ్ళ ముగ్గురు కాంట్రిబ్యూషన్కి మనకి మెడిసిన్ ఫిజియాలజీ ఫీల్డ్లో ఏమి ఇచ్చాం మనం నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో హార్వే కానీ, మైకెల్ కానీ, చార్లెస్ కానీ. హార్వే, మైకెల్, చార్లెస్, రైట్? హార్వే, మైకెల్, చార్లెస్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం పేర్లు అవసరం లేదు, రిమెంబర్ 3 నేమ్స్, దట్ ఈస్ సఫిషియంట్. హార్వే, మైకెల్, చార్లెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్. ఫిజిక్స్ సంబంధించి మనకి ఇక్కడ రైట్ రోజర్ పెన్రోజ్,
అండ్ జెంజెల్ అండ్ నెక్స్ట్ వన్ ఆండ్రియా గెస్. ఆండ్రియా గెస్ ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళు దేనికి సంబంధించిందంటే బ్లాక్ హోల్స్కి సంబంధించింది కానీ లేదంటే గెలాక్సీల మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఒకరేమో బ్లాక్ హోల్కి సంబంధించిన రీసెర్చ్ చేస్తే ఇంకిద్దరేమో గెలాక్సీస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయడం జరిగింది. సో వాళ్ళ రీసెర్చ్కి సో అంటే ఇప్పుడు యూజ్ లేకపోయినా ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది సో అని చెప్పేసి సో వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది బ్లాక్ హోల్స్కి ప్లస్ రీసెర్చ్ ఆన్ ద వాట్ గెలాక్సీస్కి సంబంధించిన రీసెర్చ్ పైన. సో రోజర్ పెన్రోజ్ కానీ జెంజెల్ కానీ నెక్స్ట్ ఏంటిది ఆండ్రియా గెస్ కానీ ఆండ్రియా గ్రేస్. సో ఈ ముగ్గురు చూడొచ్చు మనం ఇక్కడ. సో రోజర్ పెన్రోజ్ యూకే అండ్ నెక్స్ట్ రీన్హార్ట్ జెంజెల్ యూఎస్ఏ అండ్ ఆండ్రియా గెస్ ఏంటిది మళ్ళీ యూఎస్ఏ. ఇక్కడ ఒక రోజర్ పెన్రోజ్ అనేది యూకేకి సంబంధించిన వాడు. సో రోజర్ పెన్రోజ్ ఏం చేశాడంటే చూడండి ఇక్కడ ద డిస్కవరీ ఆఫ్ ద వాట్ బ్లాక్ హోల్ ఫార్మేషన్. ద డిస్కవరీ ఆఫ్ ద వాట్ బ్లాక్ హోల్ ఫార్మేషన్. సో బ్లాక్ హోల్ ఫార్మేషన్ని డిస్కవరీ చేయడం జరిగింది. బ్లాక్ హోల్ ఎలా ఫామ్ అవుతుంది దాంట్లో ఉన్న స్టేజెస్ ఏంటిది స్టేజ్ వన్ ఏంటిది స్టేజ్ టూ ఏంటిది అని చెప్పేసి ఆ బ్లాక్ హోల్ ఫార్మేషన్ ఇలా సో ఈ బ్లాక్ హోల్ ఫార్మేషన్కి సంబంధించిన థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట ఇతను. సో ఇదంతా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఈ స్టేజెస్ నుంచి ఈ స్టేజెస్కి ఇలా బ్లాక్ హోల్ ఫామ్ అవుతుందని చెప్పేసి ఈ బ్లాక్ హోల్ ఫార్మేషన్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. ఎవరు రోజర్ పెన్రోజ్ సో ఆఫ్ యూకే. సో అందుకోసం ఈ బ్లాక్ హోల్ థియరీ అనేది సో అతని యొక్క డిస్కవరీ అనేది కరెక్టే అని చెప్పేసి అతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో ఫర్ ద వాట్ బ్లాక్ హోల్ థియరీ. సో దట్ ఫార్మేషన్ ఆఫ్ ద వాట్ బ్లాక్ హోల్. సో బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయని చెప్పేసి ఆ థియరీకి మనకి రోజర్ పెన్రోజ్కి ఇవ్వడం జరిగింది. ఓకే రోజర్ పెన్రోజ్ ఫర్ ద వాట్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ద వాట్ బ్లాక్ హోల్ ఫార్మేషన్. ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ద వాట్ బ్లాక్ హోల్ ఫార్మేషన్. ఓకే నెక్స్ట్ ఏమన్నాం ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒకటి బ్లాక్ హోల్స్ అని చెప్పాం. రెండవది ఏమంటున్నాం ఇక్కడ చూడండి సూపర్ మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. సెకండ్ వన్ ఈ ద వాట్ సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ ఈస్ గివెన్ టు ద వాట్ టూ అదర్ పర్సన్స్ దే ఆర్ నోన్ యాజ్ వాట్. సో ఇక్కడ జెంజెల్ కానీ ఆండ్రియా గెస్ కానీ ఇద్దరున్నారు. ఓకే సో వీళ్ళకి దేంట్లో ఇచ్చారు అంటే మరి వీళ్ళు సూపర్ మ్యాసివ్ ఆబ్జెక్ట్ని కనుక్కున్నారంట. రోజర్ పెన్రోజ్ అయితే దేనికి సంబంధించిన వాడు బ్లాక్ హోల్స్కి సంబంధించిన వాడు. వీళ్ళిద్దరు బ్లాక్ హోల్స్కి సంబంధం లేదు. దీస్ టూ పీపుల్ ఆర్ రిలేటెడ్ టు ద వాట్ సూపర్ మ్యాసివ్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉంది గెలాక్సీలో అని చెప్పారు వీళ్ళు. ఇక్కడ చదవండి ఒకసారి ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ద వాట్ సూపర్ మాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ఎట్ ద వాట్ సెంటర్ ఆఫ్ అవర్ గెలాక్సీ. అవర్ గెలాక్సీ అంటే మన గెలాక్సీ పేరేంటిది మిల్కీ వేనే కదా. మనం ఉండే గెలాక్సీ సూర్యుడు ఉండే గెలాక్సీ పేరేంటిదమ్మా మిల్కీ వే. సో అవర్ గెలాక్సీ ఈజ్ అవాట్ మిల్కీ వే. సో అవర్ గెలాక్సీ ఈజ్ అవాట్ మిల్కీ వే. సో ఆ మిల్కీ వేలో ఏముందట ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉందంట సెంటర్ ఆఫ్ ద గెలాక్సీ అంటే ఏంటిది ద గ్రూప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ద స్టార్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్ గెలాక్సీ. గెలాక్సీ రైట్ ఇది ఒక గెలాక్సీ చూడొచ్చు మనం. ఈ గెలాక్సీలో కొన్ని వేల నక్షత్రాలు ఉంటాయి సమ్ రైట్ సమ్ మిలియన్స్ ఆఫ్ ద స్టార్స్ విల్ బి దేర్ ఇన్ ద వాట్ వన్ గెలాక్సీ. ఆ మిలియన్స్ ఆఫ్ ద స్టార్స్లో మనదొక స్టార్ ఎవరు సూర్యుడు. సో ఈ పెద్ద గెలాక్సీలో మనదొకటి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు ఇది మనదొక సో గెలాక్సీ. మనం ఉన్న గెలాక్సీ పేరేంటిది మిల్కీ వే. మిల్కీ వే ఈజ్ వాట్ అవర్ గెలాక్సీ. మిల్కీ వే ఈజ్ ద వాట్ అవర్ గెలాక్సీ. అయితే ఈ గెలాక్సీస్ అన్నీ ఉన్నాయి కదా ఈ గెలాక్సీకి మధ్యలో పెద్ద పెద్ద కాంపాక్ట్ ఆబ్జెక్ట్స్ తోటి ఉంటాయి. ఈ గెలాక్సీ అనేవి నార్మల్ సర్వసాధారణంగా ఉండవు. ఈ గెలాక్సీస్లో మధ్యలో ఏముంటాయంట పెద్ద పెద్ద సూపర్ మాసివ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది వీళ్ళు. సూపర్ మాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్స్ సూపర్ మాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది గెలాక్సీలలో. సో అందుకోసం అది డిస్కవర్ చేసినందుకు వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది నోబెల్ ప్రైజ్ దేనిలో ఫిజిక్స్లో. సో దట్ ఈస్ ద వాట్ సూపర్ మాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద వాట్ గెలాక్సీస్. గెలాక్సీస్ మధ్యలో ఒక సూపర్ కాంపాక్ట్ ఆబ్జెక్టివ్ మాస్ ఉంటుంది. ఆ మాస్ అనేది ఎలా ఫామ్ అయింది ఎందుకు ఫామ్ అయింది రీజన్స్ ఏంటిది అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా రోజర్ పెన్రోజ్కి అయితే ఏంటిది బ్లాక్ హోల్స్కి సంబంధించి వీళ్ళిద్దరికైతే దేనికి సంబంధించి గెలాక్సీలో ఒక మధ్యలో మనకు ఒక సూపర్ మాసివ్ ఆబ్జెక్ట్ మన గెలాక్సీ ఇది సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టమ్ దేంట్లో సోలార్ సిస్టమ్ అనేది మన యొక్క గెలాక్సీ. మన గెలాక్సీ పేరేంటిది మిల్కీ వే. అట్లా కొన్ని వందల గెలాక్సీలు ఉంటాయి మనకి రైట్. సో ఆ వంద ఒక్కొక్క గెలాక్సీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఏముంటాయి స్టార్స్ ఉంటాయి మనకి. మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి ఒక్కొక్క గెలాక్సీలో. ఓకే సో ఇలా మనకి సో రీన్హార్ట్ జెనరల్ కానీ లేకపోతే ఆండ్రియా గెస్ కానీ వీళ్ళకి ఏమి ఇచ్చారంటే మనకి సో ఇది కూడా జరిగింది. సో మీకు జనరల్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అమ్మ. ఇక్కడ ఇక్కడ ఏమున్నది పెన్రోజ్ ఏంటిది పెన్రోజ్ ఉంది. ఇక్కడ ఏముంది జెంజెల్ ఉంది. ఇక్కడ ఏముంది గెజ్ ఉంది రైట్. సో మన పీజీజీ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు పెన్రోజ్ జెంజెల్ అండ్ వాట్ గెజ్ అని. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ లేదంటే ఇట్లనే గుర్తుపెట్టుకోండి రోజర్ ఒకరు ఓకేనా జెంజెల్ ఒకరు నెక్స్ట్ ఎవరు ఆండ్రియా. రోజర్ జెంజెల్ ఆండ్రియా రోజర్ జెంజెల్ ఆండ్రియా అట్లయినా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో ఒకటి కానీ మీకు ఇష్టమైన రెండు వర్డ్స్లలో రోజర్ జెంజెల్ అండ్ ఆండ్రియా
రోజర్ జెంజెల్ ఆండ్రియా ఎట్లయినా గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం రోజర్ జెంజెల్ ఆండ్రియా ఓకే రోజర్ జెంజెల్ ఆండ్రియా అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా రోజర్ కానీ జెంజెల్ కానీ ఆండ్రియా రోజర్ జెంజెల్ ఆండ్రియా ఒకరైతే బ్లాక్ హోల్స్ మిగతా వాళ్ళైతే సూపర్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్లో మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఎకనామిక్స్ సో దట్ ఎకనామిక్స్ లాస్ట్ నోబెల్ ప్రైజ్ మనకు అనౌన్స్మెంట్ చేసిన దేంట్లో ఎకనామిక్స్లో రైట్ పౌల్ ఆర్ మిల్గ్రామ్ కానీ నెక్స్ట్ రాబర్ట్ విల్సన్ కానీ రాబర్ట్ విల్సన్ అండ్ ద మిల్గ్రామ్ సో మిల్గ్రామ్ అండ్ వాట్ రాబర్ట్ విల్సన్ సో రాబర్ట్ విల్సన్ అండ్ వాట్ మిల్గ్రామ్ సో వీళ్ళిద్దరికి మనకి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఇద్దరు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇద్దరు కూడా సో ఇద్దరు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యూఎస్ఏనే సేమ్ దిస్ పర్సన్ అండ్ ఈ పర్సన్ కూడా ఏంటిది యూఎస్ఏనే వీళ్ళిద్దరికి మనకి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది విల్సన్కి కానీ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది మిల్గ్రామ్ కానీ మిల్గ్రామ్ అండ్ వాట్ విల్సన్ ఇద్దరికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది దేంట్లో ఎకనామిక్స్లో రైట్ సో చూస్తే పౌల్గ్రామ్ ఇద్దరు కూడా యూఎస్ఏ రాబర్ట్ విల్సన్ కానీ లేదంటే మిల్గ్రామ్ కానీ ఓకే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది ఇట్లా గుర్తుపెట్టుకో పౌల్ గుర్తుపెట్టుకో విల్సన్ గుర్తుపెట్టుకో సరిపోద్ది ఇద్దరిని కలిపేసి ఏమవుతుంది పౌల్ విల్సన్ గాట్ ద వాట్ నోబెల్ ప్రైజ్ పౌల్ విల్సన్ గాట్ ద వాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద వాట్ ఎకనామిక్స్ అని గుర్తుపెట్టుకో పౌల్ విల్సన్ గాట్ ద వాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఎకనామిక్స్ పౌల్ అంటే ఒకడు వచ్చేసాడు విల్సన్ అంటే ఇంకొకడు ఇద్దరు పౌల్ విల్సన్ So that is Paul Milgram and the what? Robert Wilson, right? So వీళ్ళిద్దరికి మనకి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది దేంట్లో మనకి ఎకనామిక్స్లో వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది దేనికోసం ఇచ్చారంటే వీళ్ళు సపరేట్గా మనకు టెండర్ ప్రాసెస్కి సంబంధించింది కానీ లేకుంటే బయట ఎకనామిక్స్లో ఆప్షన్స్ జరుగుతుంటాయి కదా 2G స్పెక్ట్రమ్ ఆప్షన్ జరిగిందని సో ఇలా అన్ని రకాల ఆప్షన్ జరుగుతుంటాయి ఆప్షన్కి సంబంధించిన థీరీస్ని ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట వీళ్ళు డిఫరెంట్ థీరీస్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద వాట్ ఆప్షన్ థియరీ ఆప్షన్స్కి సంబంధించినట్టు థియరీ కానీ అండ్ ఇన్వెన్షన్స్ ఫర్ ద వాట్ న్యూ ఆప్షన్ ఫార్మాట్ సేమ్ ఇద్దరు కూడా ఎందుకు సంబంధించిన వాడు ఆప్షన్ థియరీకి సంబంధించింది ఎకనామిక్స్లో ఆప్షన్స్ ఎలా చేయాలి వాటికి సంబంధించిన దానికి వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఆప్షన్ థియరీ సో దట్ యూ కెన్ రిమెంబర్ దట్ ఆప్షన్ థియరీకి రావడం జరిగింది నోబెల్ ప్రైజ్ ఇద్దరికి కూడా ఎవరికి పౌల్ విల్సన్ ఆర్ అంటే మీకు పౌల్ విల్సన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దాంట్లోనే ఇద్దరు నేమ్ ఉన్నాయి పాల్ విల్సన్ ఎగ్జామ్లో ఆప్షన్ చూసి గుర్తుపట్టడమే కదమ్మా సో కాబట్టి పాల్ విల్సన్ అంటే సరిపోద్ది పాల్ విల్సన్ గాట్ ద వాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద వాట్ ఎకనామిక్స్ అండ్ ద కెమిస్ట్రీ జెమ్ అని చెప్పాం కెమిస్ట్రీ జెమ్ సిహెచ్ ఫర్ కెమిస్ట్రీ జెమ్ అంటే జెన్నిఫర్ అండ్ ఈ కెమిస్ట్రీలో ఈఎంఐ అంటే ఇమాన్యుయల్ ఈఎంఐ అంటేది ఇమాన్యుయల్ రైట్ అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రైట్ నెక్స్ట్ హార్వే మైకెల్ చార్లెస్ దేనికి సంబంధించిన వాళ్ళు హెపటైటిస్ సికి సంబంధించిన వాళ్ళు ఓకేనా అది ఈజీగా గుర్తు రోజర్ జెంజెల్ ఆండ్రియా అది దేనికి సంబంధించిన వాళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన వాళ్ళు అలా ప్రతి నేమ్స్లలో మనకు ఒక సింగిల్ వర్డ్ గుర్తుంటే సరిపోతుంది ఎగ్జామ్ పర్పస్లో మొత్తం అవసరం లేదు వీళ్ళైతే ఆప్షన్ థియరీకి సంబంధించినటువంటి దానికి ఇవ్వడం జరిగింది ఆప్షన్ థియరీ అంటే మనం బయట టెండర్స్ వేస్తుంటాం కదా వాటికి సంబంధించిన ఫార్మాట్స్ వాటికి సంబంధించి ఓకే రైట్ నెక్స్ట్ ఇవి నోబెల్ ప్రైజెస్ కావు ఇక్కడ ఏమంటున్నాం ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ అంటున్నాం ఎన్విరాన్మెంటల్లో కానీ డెమోక్రసీకి కానీ జస్టిస్ కానీ ఇట్లాంటి వాటికి పోరాటం చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ లేవు ఎన్విరాన్మెంట్కి ఉందా లేదు ఓన్లీ ఫిజిక్స్ ఉంది కెమిస్ట్రీ ఉంది అండ్ నెక్స్ట్ వన్ పీస్ ప్రైజ్ ఉంది ఎకనామిక్స్ ఈ కేటగిరీ లిటరేచర్ ఈ కేటగిరీలోనే ఇస్తున్నారు ఆర్ కేటగిరీస్లో కానీ చాలామందికి ఇంకా ఆ ఫీల్డ్ కాకుండా అదర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ కానీ డెమోక్రసీ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇట్లాంటి వాటిలో కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ లేవు అందుకోసం 1980లో ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ అని కూడా స్థాపించడం జరిగింది ఎవరికైతే నోబెల్ ప్రైజెస్ లేవో రావో వాళ్ళకి ఈ ఫీల్డ్ ఈ ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ ఇస్తారనమాట ఇది ఎందుకంటే అవి ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ లిటరేచరు ఎకనామిక్స్ పీస్ ప్రైజ్ ఇవే ఉన్నాయి మరి ఎన్విరాన్మెంట్లో ఇస్తున్నారా ఇవ్వట్లేదు డెమోక్రసీలో ఇస్తున్నారా లేదు ఇవ్వట్లేదు సో కాబట్టి ఇలాంటివి ఏవైతే నోబెల్ ప్రైజెస్ కేటగిరీలు లేవో ఆ కేటగిరీలో లేని వాటికి కొత్తగా ప్రైజెస్ని ఆల్టర్నేటివ్గా 1980s నుంచి ప్రపోజ్ చేయడం జరిగిందనమాట సో కాబట్టి వాటిని ఏమంటాం మనం సో ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ అంటాం లేదంటే రైట్ లైవ్లీవుడ్ అవార్డ్స్ అంటాం ఏమంటాం రైట్ లైవ్లీవుడ్ అవార్డ్స్ లేదంటే ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ అని చెప్తుంటాం సో ఇవి కూడా 1980s నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఎందుకంటే అందులో లేని వాళ్ళకి ఇస్తారన్నమాట నోబెల్ ప్రైజెస్ ఫీల్డ్లో లేని ఫీల్డ్లకి ఇస్తారు దీంట్లో రైట్ వీటిని ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ లేదా రైట్ లైవ్లీవుడ్ అవార్డ్స్ అని చెప్తుంటాం రైట్ లైవ్లీవుడ్ అవార్డ్స్ సో ఈ ఇయర్ ముగ్గురికి రావడం జరిగింది చూడండి ద ఫోర్ యాక్టివిస్ట్ ఆర్ షేర్ లేదా వాట్ 2020 అవార్డ్ ఫర్ ద వాట్ సో కాంట్రిబ్యూషన్ ఫుడ్ వర్డ్స్ వాట్ ఈక్విటీ ఈక్వాలిటీ డెమోక్రసీ అండ్ వాట్ జస్టిస్ అండ్ ద ఫ్రీడమ్కి సంబంధించి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయంట సొసైటీలో ఈక్విటీని కానీ డెమోక్రసీని కానీ ఇవన్నీ ప్రమోట్ చేయడానికి సో అందుకోసం వీళ్ళకి రావడం జరిగింది ఓకేనా నెక్స్ట్ అలేస్ ఫ్రమ్ ద వాట్ బెలారస్
Alais from the what? Belarus. And the Nasrin from the what? Iran. Nasrin from the what? Iran. And Brian from the what? United States of America. And Lutty Cunningham from the what? Nicaragua. Right? Ikkada gurtu vechukochu Cunningham. N. అంటే ఏంటి వస్తుంది మనకి? నికరాగుహ అని గుర్తుపెట్టుకోవచ్చు. NNN నికరాగుహ, రైట్? బ్రయాన్ అంటే యుఎస్ఏ, బ్రయాన్ స్టీవెన్సన్ జాబ్స్, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనకి నస్రీన్, ముస్లిం నేమ్ కాబట్టి ఆటోమేటిక్ ఏ కంట్రీ? ఇరాన్. నస్రీన్ ఇరాన్ ఇక్కడ పేర్లోనే ఉంది. నస్రీన్ ఇరాన్. నెక్స్ట్ అలేస్ అంటే ఇక్కడ పేర్లోనే కనిపిస్తుంది, అలేస్ బెలీస్ అని. ఇక్కడ సింపుల్గా చూడండి, ఇలా బెలారాసే కదా, ఏఎల్ఈఎస్ అలేస్ అండ్ బెల్, ఏఎల్ఈ బిఎల్ఈ. సో సింపుల్ అలా గుర్తుపెట్టుకోండి. So, Alais from the what? Belarus. Nasrin from the what? Iran. Nasrin from the what? Iran. And the Stevenson from the what? United States of America. And Cunningham from the what? NNN stands for Nicaragua. In Nalguriki, ema chindi? Alternative Nobel Prize raavadam jarigindi. Alternative Nobel Prize or otherwise also known as what? Right Livelihood Award ani cheptuntam. Right? Alternative Nobel Prize or otherwise we call what? Right Livelihood Award ani cheptuntam. So, ivi. ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ ఆర్ అదర్వైజ్ యూ కాల్ వాట్ రైట్ లైవ్లీవుడ్ అవార్డ్ అనేది వీళ్ళు నలుగురికి రావడం జరిగింది. అలీస్ కానీ, నస్రీన్ కానీ, బ్రయాన్ కానీ, లాటిక్ కన్నెమ్ గాన్ కానీ, ఇకరగుహ కానీ. ఓకే, సో రైట్, ఇవి నోబెల్ ప్రైజెస్. సో ఖచ్చితంగా ఎగ్జామ్లో ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్ రాయండి, మీరు ఎస్ఎస్సి రాయండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయండి, నెక్స్ట్ 1 ఇయర్ వరకు, నెక్స్ట్ అక్టోబర్ వరకు ఏ ఎగ్జామ్ జరిగినా అన్ని ఎగ్జామ్లలో వచ్చే పాసిబిలిటీ ఉంటుంది క్వశ్చన్ అనేది. పర్టికులర్గా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఎగ్జామ్స్ రాస్తారో, మీకైతే ఈ టైంలో రాసే వాళ్ళకి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి దీని నుంచి. సో కాబట్టి ఈ నోబెల్ ప్రైజెస్ని కొంచెం డెప్త్గానే చదవండి. సో మొత్తం పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు వాళ్ళ యొక్క చిన్న పదం గుర్తుంటే చాలు, జెన్నిఫర్, సో చిన్న జెన్నిఫర్ ఉంటే చాలు, ఇమానుయల్, ఇమానుయల్ చాలు. సో అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.